बाइबल खोलिए पिलरा ఈలోకంలో ప్రతి మనిషి కూడా ఈ సంసారమే హరేక్ ఇన్సాన్ ఏదైనా కొత్త ధనాన్ని కోరుకుంటాడు కుచ్ నయ్ చీజ్ హి చాహేగా ఏదైనా గాని కుచ్ బి హో అతను కొత్త ధనాన్ని కోరుకుంటాడు నయా హి చాహియే ఉసే ఎవరైనా పాద్ కోరుకుంటారా యా కోయి పురానా చాహేగా ఎవరు కోరుకోరు కోయి బి నహీ చాహేగా మేరా బట్టల్ షాప్ కేల్నా కపడే ఖరీదనే జావ్ బైట తగిలిస్తారు చాలా మంది ఒక నమూనా కోసం బహర్ ఉబ్బో లటకా కే రక్తే హై దేఖ్నే కే లియే కిస్ తరహ కే కపడే మిల్తే హై నువ్వు వాటిని చూసుకున్న తర్వాత తో దేఖ్నే కే బాద్ నువ్వు ఇష్టపడిన తర్వాత ఆప్ జబ్ ఉసే పసంద్ కర్తే హో అయ్యా ఇలాంటి కలరే కొత్త తీసుకోండి తీసుకురండి అంటారు ఆప్ కహోగే ఐసా హి కలర్ అందర్ సే నయా మాల్ నికాలో కొత్త తీసుకురా అంటారు నయా నికాలో వాడంటాడు ఓ కహేగా లేదమ్మా ఇదే మంచిదే ఇప్పుడే పెట్టి చూసుకుంటాను అంటారు ఏ అచ్చా హై అభీ లటకాయా హై ఏ లే లో ఆప్ కానీ మనం ఏమంటాం లేకిన్ హమ్ క్యా కహతే లేదు లేదు ఏ పాయింట్ కొత్త తీసుకురానండి నహీ ఏ బాహర్ జో లటకా ఏ నహీ చాహియే అందర్ సే నికాల్ కే లేకే ఆప్ మనం ఎక్కడికన్నా కొట్టుకెళ్ళినప్పుడు హమ్ దుకాన్ మే జాతే హై అయ్యా కొత్త మాల్ ఏమన్నా వచ్చినాయా పాతి అని అడుగుతాం హమ్ పూచ్తే హై కుచ్ నయా మాల్ ఆయా హై క్యా ఏదైనా మనం ఇల్లు కొనుక్కోవాలన్నా గానీ ఘర్ భీ ఖరీదనా చాహే కొత్తది కొనుక్కుందాం అనుకుంటాం హమ్ నయా నయా ఘర్ లేనా చాహే ఏదైనా మనిషి కొత్తదనమే కోరుకుంటాడు ఇన్సాన్ నయా హి చాహతా హై ఇదే విధంగా ఇసీ తరహ దేవుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటాడు పరమేశ్వర్ భీ నయా పం చాహతా హై దేవుడు కూడా పరమేశ్వర్ భీ కొత్తదనాన్ని కోరుకుంటాడు నయా హి చాహతా హై ప్రతి విశ్వాసి కూడా హరేక్ విశ్వాసి కూడా రోజు రోజుకు మన జీవితంలో నూతనంగా ఎదగాలి హమే అపనే జీవన్ మే నయే సిరే సే బడతే రహనా చాహియే నూతనంగా ఎదగాలి నయే సిరే సే బడతే రహనా చాహియే అందుకే వాక్యం సెలవిస్తుంది ఇస్లే వచన్ కేతా హై ఇదిగో పాతవి గతించిపోయినవి పురాని బాతే బీత్ గయి అన్ని కొత్తవే అవుతున్నాయి అంట ఆర్ సబ్ నయా హో రహా హై పాతవి గతించిపోయినవి పురాని బాతే బీత్ గయి హై ఇదిగో కొత్తవే అవుతున్నాయి అంట ఆర్ అబ్ సబ్ నయా హై కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాతది అనేది అది పూర్తిగా ధ్వంసం అయిపోవాలి హమారి జీవన్ మే జో కుచ్ పురానా హై పూరి తరహ ఓ నాష్ హో జానా చాహియే పూర్తిగా పూరి తరహ అసలు క్రైస్తవుడు అంటే మారిపోవాలి క్రిస్టియన్ మతలబ్ పూరి తరహ బదల్ జానా చాహియే మారిన జీవితమే క్రైస్తవ జీవితం బదలా హువా జీవన్ హి క్రిస్టియన్ కా జీవన్ హై శారీరక జన్మ ఆత్మ జన్మ అని రెండు జన్మలు ఉన్నాయి దో జన్మ హై శారీరక జన్మ ఆత్మిక జన్మ శారీరక జన్మ శారీరక జన్మ ఆత్మ జన్మ ఆత్మిక జన్మ శరీరముగా జన్మించిన వాడు శరీర రీతిగా నడుస్తాడు ఆత్మలో జన్మించిన వాడు ఆత్మ రీతిగా నడుస్తాడు జో శారీరక రూప్ సే జన్మ పాయా హై వో శారీరక రూప్ మే చలేగా జో ఆత్మ మే జన్మ పా చుకా హై వో ఆత్మిక తౌర్ పే చలేగా ఈ యొక్క ఆత్మలో నూతనముగా జన్మించిన వాళ్ళు ఇది కొత్త జన్మ అంటాడు జో ఆత్మ మే నయ సిరే సే జన్మ పాతే హై ఉన్కో బోల్తే హై యే నయా జన్మ హై దేవుడు అదే కోరుకుంటున్నాడు మనిషిని పరమేశ్వర్ ఇన్సాన్ సే యహీ చాహతా హై అదే కోరుకుంటున్నాడు యహీ చాహతా హై క్రైస్తవునిలో ఒక నూతనత్వం కోరుకుంటున్నాడు ఏ క్రిస్టియన్ కి అందర్ నయాపన్ చాతా హై నూతనత్వం కావాలని నయాపన్ చాయే చూడండి దేఖియే యోహాన్ సువార్త యోహన్నా సువార్త 3వ అధ్యాయం తీసరా అధ్యాయం యోహాన్ సువార్త యోహన్నా సువార్త 3వ అధ్యాయము తీసరా అధ్యాయం అందరు తీయండి సత్ కోలే 3వ అధ్యాయం యూదుల అధికారి నికోదీము 3వ అధ్యాయం 1 నుంచి చూస్తే తీసరా అధ్యాయ పెహలే వచనం సే దేఖే యూదుల అధికారి నికోదీము పరిసయ్యుడు ఒకడు ఉన్నాడంట ఏక యహూదియం కా సర్దార్ జో ఫరిసీ నికోదీముస్ థా అతను రాత్రి యందు యేసు దగ్గరికి వచ్చాడంట రాత్రి కే సమయ యేసు మసీహ్ కే పాస్ ఆయా ఏ రాత్రి ఎందుకు వచ్చాడు పగల రావచ్చు కదా రాత్ కో క్యూ ఆయా దిన్ మే ఆసక్తా థా నా ఆయన ఉదయ కాలములోనే ఆయన చుట్టూ అనేకమైన సమూహములు ఆయన చుట్టూ ఎప్పుడు ఉంటా ఉండే దీనికి సమయం హమేషా యేసు మసీహ్ కి చారో సమూహకి సమూహ హోతీ థీ మరి అలాంటప్పుడు రావచ్చు కదా ఉస్ సమయ వో ఆసక్తా థా కానీ ఈయన ఎవరు లేకిన్ యే కౌన్ హై ఈయన ఇజ్రాయెల్ యొక్క బోధకుడు యే ఇజ్రాయెలియోం కా ఏక్ ఉద్దేశక్ హై మీరు 10 11 చదివితే ఇందులో ఇస్మే 10 ఆర్ 11 పడే ఆయన ఇజ్రాయెల్ కు బోధకుడు వో ఇజ్రాయెలియోం కా గురు హై అందుకని ఇస్లియే ఎక్కడ నేను యేసు దగ్గరికి వెళ్తే నన్ను ఈ బోధ నుంచి ఈ యొక్క పదం నుంచి తీసేస్తారునని నే యేసు మసీహ్ కే పాస్ అగర్ దిన్ మే జాఉంగా తో షాయద్ ముజే ఇస్ అధికార్ సే హటా దేంగే భయపడి డర్ కర్ యేసును కలుసుకోవాలని రాత్రి వచ్చాడు యేసు మసీహ్ సే మిల్నే కే లియే రాత్ కే సమయ ఆయా యేసు ప్రభువును అతను నమ్ముతాడు ఓ యేసు మసీహ్ పర్ విశ్వాస్ కర్తా థా ఆయన మాటలు నమ్ముతాడు ఉస్కి బాతుం పర్ విశ్వాస్ కర్తా ఆయన దేవుని కుమారుడిని నమ్మాడు ఓ పరమేశ్వర్ కా పుత్ర హై కర్కే ఉస్నే భరోసా కియా కానీ బహిరంగంగా నమ్మలేకపోయాడు లేకిన్ ఫుల్లం ఫుల్లా నహీ కర్ పాయా ఈనాడు రహస్య క్రైస్తవులు ఉన్నారు చూసారు ఆజ్కల్ జో రహస్య రూప్ మే భీ క్రిస్టియన్ హై దేఖా రహస్యమైన క్రైస్తవులు ఉన్నారు రహస్య మే చుపే హువే క్రిస్టియన్ వాళ్ళు ఆ సమాజములో వాళ్ళు
देवुनी महिमपरिचे अंत विधंगा उंडरु समाज में तो परमेश्वर की महिमा करने वाले नहीं लगते कबट्टी अलांटी वाळ्ळके इतनु सादृश्यंगा उन्नाडु ऐसे लोगों के लिए ये व्यक्ति एक सादृश्य है रात्रि यंदु आयन यद्दकु वच्ची अन्नट्टु रात को यीशु के पास आकर करके लिखा रात्रि वच्चाडु येसु प्रभु दग्गरिकि रात को आया यीशु मसीह के पास आयन्नि पोगुडुतुन्नाडु उसका बहुत ही उसका गुणगान कर रहा था बड़ाई कर रहा था यार नू देव नित्र चिंटकुन देव ने कुमार भैया परमेश्वर के पुत्र हो नी देव उड़ तोड़े यार नाडु आपके साथ परमेश्वर है अंधके नू अद्भुत वालो आश्चर्य कार्य जास्ता ना इसलिए आप अद्भुत और आश्चर्य कार्य करते हो नी लागे यार चेले रही यार आपकी तरह कोई नहीं कर सकता देव ने कुमार भे आप परमेश्वर के पुत्र हो नू चेचे सुसी के लिए वो चेले आप जो चिन्ह दिखाते वो कोई नहीं दिखा सकता पोगुड़ तुन इस तरह उसका बड़ाई कर रहा था యేసు ప్రభు పొగడతలంటే గిట్టు పిల్లారా యేసు మసీహ్ కో బడాయి అచ్చే నహీ లగ్తే పొగడతలంటే గిట్టు నహీ అచ్చే లగ్తే నిజంగా కొత్తగా జన్మించిన క్రైస్తవుడికి పొగడతలంటే గిట్టు జో నయ సిరే సే జనమ్ పాయా ఉస్ క్రిస్టియన్ కో బడాయి అచ్చే నహీ లగ్తే వాళ్ళు ముఖ స్తుతి కొరకు మాట్లాడరు वो मुंह को देखकर दूसरों को ऊंचा करते हैं वो वैसे भी नहीं करते ऐसे नहीं बातें करते अंदर एक बात बैठो को माटा बाहर एक बात अला उंड ऐसे नहीं रहता आयन सूटिगा माटलाडता वो सीधा बात करता है आयन सूटिगा माटलाडता सीधा बात करता है हृदयमलो एदुंदो बैठक अदे माटलाडता हृदय में जो होता है वही बाहर से भी बात करता आयन हृदयमलो मंचे उंदी उसके हृदय में सब अच्छा ही है चेडु लेदु बुरा नहीं है एंदुकनी क्यों आयन जन्मे नूतन जन्म क्योंकि उसका जन्म ही नया है जन्मे नूतन जन्म नया जन्म है उसका नूतनंगा पुट्टिनवाडु नए सिरे से जन्म पाया है आत्मलो पुट्टिनवाडु वो आत्मा में जन्म है आत्म तो अभिषेकिंचबडिनवाडु आत्मा के द्वारा अभिषेक पाया है अभिषेकिंचबडिनवाडु अभिषेक पाया है उसने काबट्टि प्रियलारा इसलिए प्रियो क्राइस्तवुडु कूडा अभिषेकिंचबडालि आत्मलो क्रिश्चियन को भी आत्मा में अभिषेक पाना चाहिए नए सिरे से जन्म लेना चाहिए रेंडु मरणालु दो मृत्यु रेंडु जन्मलु दो जन्म रेंडु जन्मलु दो जन्म रेंडु अबद्धालु उंडि दो झूठ है इद्दरु दोंगलु उंडारु दो चोर है రెండు దొంగలు అనలేం కదా తెలుగులో దో చోర్ తో నహీ బోల్ సకతే రెండు దొంగలు అనలేం కదా ఇద్దరు దొంగలు దో చోర్ ఇద్దరు ఇద్దరు ఉన్నారు దో దో హై చెప్తా తరువాత మీకు మే ఆప్కు బాద్మే బతాఉంగా రెండు మరణాలు ఆర్ దో మృత్యు రెండు మరణాలు ఉంది దో మృత్యు హై ప్రియారా ప్రియం నేను అనుకుంటాను కొన్నిసార్లు మే కై బార్ సోచతా హూ మన క్రైస్తవులు తెలియని ఆధ్యాత్మిక శబ్దాలు చాలా ఉండాయి హమారే క్రిస్టియన్ లోగో కో నహీ పతా హై ఆత్మిక శబ్ద ఐసే బహుత్ సారే హై కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు ఇనిగోడు ఉండరు అసలు ఇవి కై బార్ క్రిస్టియన్ నే వో బాతే భీ నహీ సునీ హూ అసలు ఇనిగోడు ఉండరు సునీ భీ నహీ హూంగే ఎందుకంటే క్యూంకి అంత అమల్లోకి రావై క్యూంకి ఇత్నే బాతే సామ్నే నహీ ఆతీ అంత అవసరం లేదు అనుకుంటే ఇత్నే జరూరత్ నహీ హై సోచతే హై అంత అవసరం లేదు అనుకుంటే జరూరత్ నహీ హై సోచతే హై కాబట్టి ప్రియారా ఇస్లే ప్రియం ఇక్కడ యహా పర్ నికోదీము నికోదీము యేసు ప్రభు దగ్గరికి రాత్రి వచ్చి పొగుడుతాం మొదలు పెట్టాడు యేసు మసీ కే పాస్ రాత్ కో ఆయా ఆర్ ఉస్కి బడాయి కర్నే లగా ఆయన ఎందుకు రాత్రి వచ్చాడు ఇది తెలుసు యేసు మసీ జాన్తా హై యే రాత్ క్యూ ఆయా ఎందుకని క్యూ ఇక్కడ రెండో యోహాను రెండో అధ్యాయము 24వ వచనంలో చూస్తే ఏ అయితే యేసు అందరి ఎరిగిన అందరిని ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు ఆయన మనుషుని అంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడనూ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు యోహాన దూసరా అధ్యాయ 24 వచనం మే లిఖా హై యీషుని అప్నే ఆప్ కో ఉన్కే భరోసే పర్ నహీ ఛోడా క్యూంకి వే సబ్కో జాన్తా థా ఉసే ఆవశ్యక్తా నా థీ కి మనుష్య కే విషయ మే కోయి గవాయీ దే క్యూంకి వే ఆప్ హీ జాన్తా థా కి మనుష్య కే మన్ మే క్యా హై మనుష్య యొక్క మనసులో ఏముందో తన అంతర్యం ఏలేదో ఆయనకు మొత్తం తెలుసు इंसान के मन में क्या है सब वो जानता है सब जानता है కొత్తగా జన్మించిన వాళ్ళకి जो नए सिरे से जन्म पा चुके हैं भू संबंधमैन आलोचनलो उंडरु ఎక్కువాళ్ళు वो पृथ्वी से संबंधित विचारों में नहीं रहते ఒకవేళ भू संबंधित आलोचन వచ్చినా अगर पृथ्वी से संबंधित विचार आ भी जाए तो में घंटी मोगुद्दी तुरंत घंटी बज जाती है परिशुद्ध ग्रंथ के मन కావాలి पवित्र आत्मा इसलिए हमें चाहिए ए तप మాట్లాడుతున్నావు तुम गलत बात कर रहे हो तप మాట్లాడుతున్నావు गलत बात कर रहे हो ये మాట్లాడొచ్చ क्या ऐसे बात कर सकते हैं ये మాట్లాడొచ్చ నువ్వు क्या ऐसे बात कर सकते हैं నువ్వు ఎవరువి तुम कौन हो నీవు ఎవరో గుర్తు చేస్తాడు ఓ యాద్ దిలాతా హై తుమ్ కౌన్ హో క్రైస్తవుడివి క్రిస్టియన్ హో క్రైస్తవుడు నువ్వు తుమ్ క్రిస్టియన్ హో క్రీస్తుతో నడుస్తున్న వాడివి తుమ్ మసీహ్ కే సాత్ చల్నే వాలే హో అందుకే అంటాడు ఒక మహాన్ వాడు రాశాడు క్రీ యేసుతో టీవీగా నడుచుదువని ఇసే ఏక్ మహాన్ వ్యక్తిని లిఖా హై మే యీషు మసీహ్ కే సాత్ సాత్ చలుంగా టీవీగా నడవాలంటే యేసు సాత్ సాత్ చల్నా హై యీషు మసీహ్ వంగి కాదు झुकके नहीं सीधा होकर चलना वंगी पोई गा पूरी तरह झुककर नहीं टीवी का नडवा एकदम सीधे होकर चलना है वेंटने येसय्या तुरंत यीशु मसीह अरे बाबू नु माटले माटले बेकार माटले आपेसे नु तुम जो बातें कर रहे हो सारी बेकार बातें हैं उसको छोड़ दो बेकार का मकसद जाता हो क्यों मेरे मुंह पे बड़ाई कर रहे हो एंदुक नु अट्ला जास्ता हो क्यों ऐसे कर रहे हो वेंटने टॉपिक मार्चे चढ़ेसय्या तुरंत यीशु मसीह ने बातों को बदल दिया रक्षण पोंदिन वाले एप्पुडैना बाताकाणी चेयरंडी जो उद्धार पा चुके हो कभी भी बाताकाणी नहीं करते बाताकाणी चेयरु नहीं करते टाइम पास चेयरु टाइम पास नहीं करते
इधर घुसने टाइम पास दो लोग बैठ जाते हैं तो टाइम पास बाता कहानी बाते पाठ राशे एक व्यक्ति ने गीत लिखा है मुसलम मुच्छ कट्टी पेट बुढ़ी बुढ़ियों की कहानियों को छोड़ दो इधर इधर की बातें उधर ऐसे बातें करके समय मत बिताओ जन्म तुम नए सिरे से जन्म पाए हुए हो जन्म नए सिरे से जन्म पाए हुए अला मिला ऐसी बातें उसको पसंद नहीं है अंदके पौलु गारु अंटाडु इसलिए पौलुस कहता है इप्पटि नुंडि नेनु शरीर परंगा एवर्नि एरगनु नेनु अब से मैं शारीरिक रूप से किसी को नहीं जानता एवर्नि एरगनु नेनु किसी को नहीं जानता क्रोत्तगा जन्मिंचानु मैंने नए सिरे से जन्म पाया है ना ब्रतुकु जीवितं येसुतो सिलु कोट्टबडिपोयिंदि मेरा जीवन यीशु मसीह के साथ क्रूस पर ठोका गया मैं जीवितं जीवितं येसुतो जीवितं अब जो मैं जीवन जी रहा हूं यीशु मसीह के साथ वेंटने येसे टॉपिक मार्चेसाडु तुरंत यीशु मसीह ने बातें बदली वेंटने तेलुसा क्या कहा ओकडु क्रोत्तगा जन्मिस्ते गानी अतरु देवुनि राज्यमुनु चूडलेडनि नीतो निश्चयमुगा చెప్పుచున్నాను यदि कोई नए सिरे से ना जन्मे तो परमेश्वर का राज्य देख नहीं सकता क्या कहा असल ముందు దానికి ఈయన మాట టాపిక్ ఏమన్న కొంతం ఉందా पहले जो बातें थी और अभी जो ये बातें हो रही हैं इसका कोई बीच में कोई भी मेल हो रहा है రక్షణ పొందిన వాళ్ళు ఉద్ధార్ పాయవేళ్ళు కొత్తగా జన్మించిన వాళ్ళు ఎప్పుడైతే అక్కడ దేవునికి మహిమ రాలేదో వహాన్ పే జబ్ పరమేశ్వర్ కి మహిమ నహీ ఆతీ టక్కర్ కట్ చేస్తారు తురంత ఉన్ బాతోం కో కాట్ దేతే బేకార్ మాట యే బేకార్ బాతే ఎంటర్ దేవుళ్ళకి వచ్చేస్తారు తురంత ప్రభు కి బాతోం మే ఆ జాతే ఎంటర్ ప్రభులోకి వచ్చారు తురంత ప్రభు మే ఆ జాతే ఇది రక్షకుని రక్షణ పొందిన వారికి ఉన్నటువంటి నూతనత్వం యహీ హై ఉద్ధార్ పాయే హువే కే అందర్ నయా జన్మ దానిలోనే మునిగిపోరు ఉసీ మే నహీ డూబ్తే దానిలోనే ఆ లోకంలో మాటలను మునిగిపోరు సంసార్ కి బాతో మే నహీ డూబే రహతే ఆ లోక వార్తల్లోనే మునిగిపోరు సంసార్ కే సమాచారో మే నహీ డూబే రహతే బయటికి రారే కళ్ళు వో బాహర్ నహీ ఆతే అమ్మో అసలు బయటికి రారే కర వో బాహర్ హీ నహీ ఆతే ఉన్ బాతో సే ఆడోళ్ళే ఎందుకులే మగోళ్ళు కూడా क्यों औरतों को कहना पुरुष लोग भी ऐसे ही हैं दो स्त्रियां मिल जाएं ये लोक वस्तु इस संसार की वस्तुएं आध्यात्मिक इधर गांव ने मुगुरु का मंच ओढ़ ले आत्मिक रूप से देखा जाए दो हो या तीन हो अच्छे हैं इधर पुरुष लोग गलत या दो पुरुष मिले शरीर परंगा शारीरिक रूप से उन्ना वाले थे अगर वो हैं तो बा शरीर में ये माटल माटाड़ कितनी बातें करते हैं कितनी सारी बातें करते माटल असख्य आते उनकी बातें घृणा लगती है निजंग रक्षण से बदल पक्कन उंटे अगर उनके बगल में उधार पाया हुआ व्यक्ति होगा तो कत्तगा जन्मिंचिन वाडु उंटे नए सिरे से जन्म पाया हुआ व्यक्ति होगा तो सही आती है घृणा आती है मन उंडले मसला हम वहां नहीं रह सकते उंडले नहीं रह सकते देखिए प्रियो वेंटने तुरंत కొత్తగా జన్మించిన చెప్పిన వెంటనే నయ సిరే సే జన్మే తో పరమేశ్వర్ కా రాజ్య దేఖేంగే కర్కే బోల్తే హి నికోదిమ్ అంటాడు నికోదిమస్ కేతా హై మళ్ళీ జన్మించడం అంటే మళ్ళీ జరిపోవాలా మళ్ళీ తల్లి గర్భంలో నుంచి మళ్ళీ పుట్టాలా ఇది ఎట్లా సాధ్యపడి అన్నాడు ఫిర్ సే జన్మ లేనా మతలబ్ మర్ జానా హై ఫిర్ మాతా కే గర్భ మే జానా హై ఫిర్ సే జన్మ లేనా కైసే సంభవ హై ఎట్లా సంభవ ఇది కైసే సంభవ హై అర్థం కాల పాప మే సమజ్ మే నహీ ఆయా కొన్నిసార్లు ఆధ్యాత్మిక వాక్యాలు జనానికి అర్థం కావు కై బార్ ఆత్మిక వచన లోగో కో సమజ్ మే నహీ దాన్ని క్యాచ్ చేయలేదు ఉస్కో వో క్యాచ్ నహీ కర్ పాతే వాళ్ళ కాదు ఉన్సే నహీ హో సకతా ఎందుకంటే వీళ్ళు కాకమ కథలు విన్న వాళ్ళు ఎక్కువగా యే జ్యాదాతర్ కహానియో కో సున్నే వాలే లోగ్ హై వాళ్ళకి అర్థం కావు ఉన్కో యే చీజే సమజ్ మే నహీ ఎర్రితనం ఉంటి వాళ్ళకి ये सब मूर्खता लगती है ये बहुत आने तो हिरतन ये उपदेश मूर्खता लगती है ఏం చెప్తున్నాడు అర్థమే కావట్లేదు क्या बोल रहा है कुछ समझ में नहीं आ रहा అర్థమే కావట్లేదు समझ में नहीं आ रहा ఏంది చెప్తున్నాడు क्या बता रहा है ये गाय ने सक्का कथा చెప్తాడు अगर वो होते तो अच्छी कहानियां बताते सक्का पिट कथा చెప్తాడు अच्छे से कहानियां बताते पिट कथा చెప్తా कहानियां बताते हुए 15 నిమిషాల మనుషుల్ని 15 20 మినిట్ పిట కథల నుంచి పంపించేస్తాడు లోగం కో కహానియా సునాకే అదే కావాలి జనానికి ఇప్పుడు లోగం కో ఆజ్కల్ యే చాయే అదే కావాలి యే చాయే దేవుని యొక్క ఆధ్యాత్మిక లోతులు అక్కర్లేదు పరమేశ్వర్ కి ఆత్మిక గహరాయిం కి బాతే నహీ చాయే అసలు అక్కర్లేదు బిల్కుల్ चाहिए लोगों को मन का सुद्दा दी वो नहीं चाहिए बोलते हैं मन को उद्दंड दे नहीं चाहिए हमें प्रियलारा प्रियो చూడండి देखिए యేసు ప్రభు తోటి నికోదిము సంభాషిస్తున్నప్పుడు యేసు మసీ కే సాత్ నికోదిమస్ బాత్ ఆయన మాట్లాడండి ఈయన మాట్లాడండి నికోదిమస్ కి బాతే సునో యేసు మసీ కి బాతే అన్ని జనులు మాట్లాడండి దైవత్వంలో ఉన్న మాట్లాడండి అన్ని జాతికి బాతే సునో జో ప్రభు మే హో బాతే సునో అంతరే బట్టేయొచ్చు తురంత ఉంకి బాతో అలాంటి నంటనే బట్టేయొచ్చు తురంత ఉంకో పెహచాన్ సకతే వాళ్ళు క్రైస్తవులైన సరే దినాలు గడుపుతారు వాళ్ళు వో క్రిస్టియన్ భీ హో లేకిన్ వో దిన్ కో బితాతే రహతే దిన్ కాట్తే హై దిన్ కో बिताते रहते हैं क्या करेंगे ఎట్లా కడ పొద్దు పుచ్చుకోవాలి किसी ना किसी तरह आज का दिन खत्म होना है ఇంకా ఇంకేమంటాడు తెలుసా యేసు ప్రభు యేసు मसीह क्या कहता है और ఆ మాట ఎప్పుడు అన్నాడు నికోదిము నికోదిమస్ ने जब वो बात कही పుడతారండి అన్నాడు कैसे दूसरी बार जन्म पा सकते हैं మళ్ళీ చనిపోవాలి మళ్ళీ తల్లి గర్భం పుట్టాలి फिर मरना है फिर माता के गर्भ में से पैदा होना నువ్వు ఎన్నిసార్లు చనిపో ఎన్నిసార్లు పుట్టినా
पाप जीवित तो नहीं पड़ता हूँ। तुम कितनी बार भी मरो, कितनी बार भी माता के गर्भ से जन्म लो, पाप का जीवन से ही पैदा हो। इन सार लो पापों लो जन्म इस्तो। कितनी बार पाप में जन्म पाओ? देवर किस्त में इन सार लो पापों लो जन्म इस्तो। क्या परमेश्वर को पसंद है ये बार बार पाप में जन्म लेना? जन्म वक्कटे प्रिय। जन्म एक ही है। मरण वक्कटे। मृत्यु एक ही है। आध्यात्मिक जो तुमने कोई विषय मैं कुछ बात आत्मिक रूप से अर्थम जोश कर समझने की कोशिश कीजिए। समय संदर्भ जब तक अर्थम जोश कर समय के हिसाब से मैं बता रहा हूँ, समझ लीजिए। इसलिए ने कहा नीति मूलमगानु ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను। ఈశ్వర యొక్క దయ మే తుమ్ సే సచ్ సచ్ కేతా హూ జబ్ తక్ కోయి మనుష్య జల్ ఔర్ ఆత్మా సే నా జన్మే తో వే పరమేశ్వర్ కే రాజ్య మే ప్రవేశ్ నహీ కర్ సక్తా। అర్థమైందా? సమజ్ మే ఆ రహా హై। కొత్త జన్మ అంటే ఏంటి? నయా జన్మ మత్లబ్ క్యా హై? కొత్త జన్మ అంటే ఏంటి? నయా జన్మ క్యా హై? నీతి మూలముగాను జల్ సే ఆత్మ మూలంగా జన్మించు। ఆత్మా సే జన్మ పానా హై। ఇప్పుడు నికోదీము అడిగిన ప్రశ్న ఏంటంటే, నికోదీమునిస్ నే క్యా ప్రశ్న పూచా? యేసు ప్రభువా, యేసు మసీహ్, నువ్వు కొత్తగా జన్మించమంటున్నావు కదా? ఆప్ కహ్ రహే హో కి నయే సిరే సే జన్మ లేనా హై? నువ్వు ముసల్మాన్ అయిపోయావు। అబ్ తో మే బూఢా హో గయా। అంటే నా పాత జీవితం అయిపోయింది, పాత జన్మ। మత్లబ్ మేరా పురానా జన్మ హో గయా। నాకు దగ్గర 85 సంవత్సరాలు అయిపోయింది। కమ్ సే కమ్ మే 85 కా హో గయా। అనుకో, సమజ్ లీజియే, నువ్వు నే పాతోని। అబ్ మే పురానా హూ। మరి ప్రశ్నగా జన్మించాలంటే ఏం చేయాలి? నయే సిరే సే జన్మ లేనా హై తో క్యా కర్నా హై? మళ్ళీ చనిపోవాలి, ముజే మర్నా హై, మళ్ళీ తర్గ తల్లి గర్భం నుంచి మళ్ళీ రావాలి, ఫిర్ మాతా కే గర్భ సే ఆనా హై। ఇప్పుడు యేసు ప్రభు రెండు జన్మలు, ఎన్నో జన్మలు ఉండి, 84 జన్మలు ఉండి అని అంటారు చూసారా, దాన్ని ఖండిచేస్తున్నాడు। లోక్ బోల్తే హై నా కి ఇత్నే సారే జన్మ హై కర్కే యేసు మసీహ్ 84 జన్మ హై, యేసు మసీహ్ నే ఉన్ సబ్ కా ఖండన్ కియా హై। రెండోసారి జన్మ లేదు కా, దూసరీ బార్ జన్మ నహీ హై। బ్రతుకుండగానే జన్మించాలి కొత్తగా, నువ్వు జీవిత రహతే హువే బి నయే సిరే సే, బ్రతుకుండగానే చనిపోవాలి నువ్వు, జీవిత రహతే హువే హి మర్ జానా హై, చనిపోయి మళ్ళీ బ్రతకాలి, మర్కర్ ఫిర్ జీనా హై। జన్మించడం అనలేదు ఇక్కడ, యహా పే జన్మ లేనా నహీ కహా। చూడండి, దేఖియే, బైబిల్ లో ఎదిగితే మనం దొరుకుతుంది, బైబిల్ మే ఢూండేగే తో హమే పతా చలేగా। మన యెషయా గారు అన్నాడు, యెషయా నే కహా, అక్కడ కొంత वहाँ थोड़ा, అక్కడ కొంత ఇధర్ థోడా, అక్కడ కొంత ఉధర్ థోడా, ఈ బంగారం గని దాచిపెట్టాడు, ఈ సోనా ఔర్ ఈ ఖజానా చుపా కే రఖా హై। ఈ బైబిల్ అంతా తెలిసిన వాళ్ళకి అర్థం అవుతుంది, జో పూరా బైబిల్ జాన్తే హై ఉన్హీ కో యే సమజ్ మే ఆయా, ఇది అక్కడ గాతే అక్కడ చదివిన వాళ్ళకి అర్థం కాదు, థోడా ఇధర్ ఉధర్ పడ్నే వాళ్ళం కో సమజ్ మే నహీ ఆతా। రండి, దేఖియే, రోమీయుల రాసిన పత్రిక దియను ఒకసారి, ఏక్ బార్ రోమియో కి లిఖి పత్రిక నికాలెంగే, రోమీయుల రాసిన పత్రికలో మనకు దొరుకుతుంది ఈ యొక్క ప్రశ్నకి జవాబు, రోమియో మే లిఖి హుయి బాతోం కో పడెంగే తో ఇస్కా జవాబ్ హమే మిల్ జాయేగా। చూడండి, ఆరో అధ్యాయం, ఛఠ్వా అధ్యాయ, ఆరో అధ్యాయము ఛఠ్వా అధ్యాయ మూడో వచనం, తీసరా వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితే మీరు ఎరుగురా? క్యా తుమ్ నహీ జాన్తే కి హమ్ సబ్ జినోనే మసీహ్ యీషు కా బాప్తిస్మా లియా ఉస్కి మృత్యు కా బాప్తిస్మా లియా। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా। ఇప్పుడు అబ్ నిన్ను మల్లోతు నీళ్ళలోకి తీసుకెళ్ళారు, ఆప్కో కమర్ తక్కే పానీ మే లే గయే, ఎక్కడ తీసుకోవాలి బాప్తిస్మా, కహా లేనా హై బాప్తిస్మా, మరణలోతు నీళ్ళలో, కమర్ తక్కే పానీ మే తీసుకెళ్ళారు, లే గయే, ఏం చేశారు తీసుకెళ్ళి నిన్ను పానీ మే లే జాకే క్యా కియా, ఎట్లే వాళ్ళ బాప్తిస్మా, కైసే దేనా హై బాప్తిస్మా, ఇట్లా ముంచకూడదు, ऐसे सीधा नीचे नहीं बिठा देना है। आध्यात्मिक प्रकार, आत्मिक रूप से, वाकिंग प्रकार, वचन के रूप से, वाक्य प्रकार, वचन के रूप से, कुछ भी हो, कैसा भी हो, क्या करें, सरसे लेकर पाओ तब तो डूब गया ना, मल्ली ये क्या है, ऐसे नहीं वैसे करना है, अने प्रभु चाला मंदिर उठा, ऐसे बोलने वाले बहुत से लोग हैं, वाक्यानुसार लेकिन कुछ भी करे वचन के अनुसार ही करना है, सच बना मरे हुए को किस तरह लिटाते हैं, అట్లా పెడతారు, ఐసే లిటాతే హై, అట్లా పెడతారు, ఐసే లిటాతే హై, అట్లా కిందకి నీచే కో। ఇప్పుడు అబ్ ఆ బాప్తిసిస్తప్పుడు, బాప్తిస్మా దేతే సమయ తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీకు నేను బాప్తిసిస్తున్నాను, పితా పుత్ర పవిత్రాత్మ కే నామ సమే తుమే బాప్తిస్మా దేతా హూ, ముంచి లేకు उसको डुबा कर उठाते हैं, नुंचुन चाड़ मनुष्य, इंसान खड़ा रहता है, लिटाने की तरह उसको डुबा कर फिर उठाते हैं। आजकल बहुत से लोग सर पे हाथ रखकर नीचे बिठा कर उठा देते हैं। वाली किसको देना चाहिए बपतिस्मा, मुंचाली किसको डुबाना चाहिए, आपको खुद नहीं डूबना है, नीघ नु मनो गुआ खुद नहीं डूबना, तीर्थ यात्रा के अलग, आपको तीर्थ यात्रा में नहीं गए, तीर्थ यात्रा के लिए मनुट लो, तीर्थ यात्रा में जाकर दैव दास मुंचाल निन्नु, प्रभु के दास को आप, आ दास अभिषेक को दास नहीं उंडा, वो दास भी अभिषेक पाए हुआ दास होना चाहिए। चाला मंदिर अंटुनारु, बहुत से लोग कहते हैं सरे रंडम्मा मेम कोड़ता हु, आ जाओ कोई बात नहीं हम भी दे देंगे, मेम कोड़ा हम भी, यहाँ पे समझ में आ रहा है, మేము ఇస్తున్నాము, మేము కూడా ఇస్తున్నాము, హమ్ దే రహే హై బప్తిస్మా, హమ్ ఇజ్రాయేలులు ఎర్ర సముద్రం దాటారు, ఇజ్రాయేలీ లోగ్ లాల్ సముద్ర పార్ కర్ గయే, తర్వాత ఐగుప్తులు మేము కూడా దాటతాం, ఉస్కే బాద్ మిస్రీ లోగ్ హమ్ భీ పార్ కరేంగే, మేము కూడా హమ్ భీ దాటలేకపోయారు, పార్ నహీ కర్ పాయే, చాలా మంది అంటున్నారు, బహుత్ సే లోగ్ కహతే హై, సరే అక్కడ 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 ముంచులు బాప్తిస్తున్నారుగా, మేము కూడా ఇస్తాం రండి,
चलो कोई बात नहीं, इधर उधर तो कोई डुबकी का बपतिस्मा दे रहे हैं, हम भी दे देंगे, आ जाओ ये मेम कोड़ा ना वाला दिस को पकड़, हम भी जो बोलते हैं उनके पास बपतिस्मा मत लीजिए, नहीं आत्म ले दें बंद ले तीस, वहां पे कोई भी आत्मा नहीं है, अनंत शरीर में विषय, ये सारी शारीरिक बातें हैं। కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు గారు యేసు మసీహ అక్కడ నికోదీము తో మాట్లాడుతున్నప్పుడు నికోదీముస్ సే బాత్ కర్తే, నికోదీము అడిగిన ప్రశ్న, నికోదీస్ నే దీముస్ నే ప్రశ్న పూచా, సనిపోతే కదా మళ్ళీ తిరిగి జన్మించేది, మర్నే సే హి హమ్ ఫిర్ దుబారా జన్మ లే సక్తే హై, కరెక్ట్ సహీ బాత్ హై, తనే అనుకున్నాడు, లేకిన్ ఉస్నే క్యా సోచా, నేను ముసలివాడిని అయిపోయాను, నా బుడా హో గయా, నాది పాత జీవితం అయిపోయింది, మేరా పురానా జీవన్ హో గయా, మళ్ళీ నేను చనిపోతాను, మే ఫిర్ మరుంగా, మళ్ళీ నా తల్లి గర్భం రెండో సారి జన్మిస్తాను, మే అప్నే మాతా కే గర్ మే ఫిర్ సే దూసరీ బార్ జన్మ లూంగా, దాని ఖండన చేసేశాడు, ఉస్కో యేసు మసీహ నే పూరీ తరహ ఖండన కర్ దియా, దాని ఖండన చేసేశాడు, ఖండన కర్ దియా, ఏమంటది సార్, క్యా కహా, బాబు ను ఇజ్రాయెల్ బోల్తావు నీకు ఇదివరకు తెలియదా, తుమ్ ఇజ్రాయెలియో కే గురు హో ఫిర్ భీ తుమ్ నహీ జాంతే, రోజ్ బోధ జాతవేను, తుమ్ రోజ్ ఉపదేశ్ దేతే హో, సునగోగోల్ లో రోజ్ బోధ జాతవేను, సునగోగోల్ మే రోజ్ ఉపదేశ్ దేతే హో, యూదులకు సునగోగోల్ అనే సమాధి మందిరాలు ఉండే, యూదియో యహూదియో కే సునగోగోల్ కర్కే ఆరాధనా కే మందిర్ హువా కర్తే, సమాధి మందిరాలు ఉండే, ఆరాధనా కే మందిర్ హువా కర్తే, రోజ్ బోధ జాతవే, तुम रोज उपदेश देते थे, ये गजवर दिलीदा, क्या तुम्हें ये भी नहीं पता, इधर नहीं दिलीदा, ये भी नहीं पता, तू ये और अगर करने ली, तुम किसी के पास जाकर, पास्टर जी ने मेरे खतरा जन्म चलना डर गए, पास्टर जी क्या आपने नए सिरे से जन्म पाया, खतरा जन्म चलने को, पास्टर जी आपने क्या नए सिरे से जन्म पाया, ये उड़वाया नू ने बाकुन नहीं थे, ये नू सांसला मिंची, ఇది ఇప్పుడు అడుగుతున్నావు ఏమని అంటాడు, ఓ కహేగా కి మే తో ఉపదేశకుం కై సాలో సే క్యా బాత్ హై తుమ్ అబ్ పూచ్ రహే హో యే బాత్, ఏం మనిషి వే నువ్వు, తుమ్ కైసే ఇన్సాన్ హో, ఎప్పుడు వచ్చే సంఘం, ఎప్పుడు వచ్చే నువ్వు దేవుళ్ళకి, తుమ్ కబ్ ఆయే ప్రభు మే, నువ్వు ఏది చెప్తావు, आप कुछ भी बोलोगे, मैंने अपने से तेरसा, मैं कब से आया हूँ प्रभु में, पता है मैंने कौन सा जन्म समाली, मुझसे क्यों बोलते हो कि नए सिरे से जन्म कब पाया है, पास्टर ने मेरा अभिषेक मंदिर आत्मा अभिषेक मंदिर आ, पास्टर जी क्या आपने आत्मा में अभिषेक पाया है, उड़ाई रिट मार दे, कौन है ये मुझसे इस तरह, मैंने बहुत सुन रहा बाबू, मैं तो एक उपदेशक हूँ, लेकिन मुझसे आके पूछने के लिए कोई आके मुझसे, पास्टर जी क्या आपने नए सिरे से जन्म पाया, पास्टर जी जन्म चरा क्या आपने नए सिरे से जन्म पाया, अभिषेक मंदिर आपने अभिषेक पाया, मुझसे पूछो, घंटा सेव गुस्सा बैठ चुका वाक्य, मैं एक घंटा बैठ कर उनको वचन बताऊंगा, घंटा सेव गुस्सा बैठ चुका, एक घंटा बैठ कर वचन बताऊंगा, करेक्ट अंडी जन्म चर, हाँ सही है आपने नए सिरे से जन्म पाया है, करेक्ट है मेरा अभिषेक मंदिर, सही में आपने अभिषेक, हाँ चप्पल टाल जाइए, और दो बताना चाहिए, बातों को टालना नहीं चाहिए, बहुत अकल मंडे, हम उपदेशक हैं, इनका कौन जन्म चेदे नंदे, नए सिरे से क्या जन्म लेना, और सारी तरह पास्टर लंटा, एक बार दो पास्टर लोग चापन गुरु कुछ रंग, उन्होंने एक मछली खरीदी, चापन गुरु कुछ मछली को खरीद के पोता पोता पास्टर में किच्चे रंग, जाते जाते घर में पास्टर अम्मा को देखे गए, इधर उबाग वंडो आपको अच्छे से पकाओ, ये रोज पास्टर माइंड लो भोजन जाता है, आज के दिन ये पास्टर जी हमारे घर में खाना खाएंगे, वो पसंग बाग जेपड़ और वो प्रेयर मीटिंग में अच्छे से उपदेश बताया, शाम को तो मछली की सब्जी खाना करके अच्छे से उपदेश बताया, बहुत ही जोश के साथ बताया, घर वापिस आए, दोनों बैठ गए, हाँ खाना बना दिया, हाँ तैयार है फंदे ना, उसने कहा हाँ मैंने बना दिया, पेट्टो ना, उसने कहा परोसो, पास्टर इंट के आवाज़ में पेट्टो, पास्टर जी को घर वापस जाने जल्दी से परोसो, इधर घुसो ना, दोनों बैठ गए, इधर उन तरफ के दोनों बैठे, पास्टर का रक्त दीस मुख बैठते चंडाल फवास ना पी, सब्जी लेकर मुंह के पास डालते समय ही बहुत बदबू आने लगी, सर ये नोट दीस के बैठ, दूसरा जो पास्टर जी था उसने भी मुंह में रखा, इतनी बदबू आ रही है करके सोचने लगे, उन्होंने कहा कि क्या बात है सब्जी में चिन्नुल पाय पेस्ट और बाबू ये मिक्सर का मिक्सर ऐसे, उस पास्टर ने कहा कि मैंने ना अदरक लहसुन इतना सब कुछ बहुत मसाला डाला है, ओ ये नेशनल मैंने इतनी सारी चीजें इसके अंदर डाली हैं, आप आशयन అడిగాడు, दूसरे पास्टर जी से पूछा ఏమండి వాసన వస్తుందని, क्या आपको भी बदबू आ रही है, ఏది పోయిందంటే నా బారి ను చెంకిత్త వాట ఉండుదని అంటాడేమోనని పాపినా ఏదో ముఖ వాట అని అంట మొదలు పెట్టాడు, ఈ పాస్టర్ జీ నే బోలా నహీ అగర్ మే బోలుంగా బద్బూ ఆ రహా హై తో వో సోచేగా మేరీ పత్నీ కో బోల్ రహా హై కి ఐసే ఖానా పకాయ ఇస్లియే చుప్చాప్ వో ఖా రహే థే, లే లేదు లేండి బాగుంది, వో కహనే లగే నహీ నహీ కోయీ బాత్ నహీ అచ్చా హై అచ్చా హై కర్కే ఖా రహే థే, తో యే కహనే లగే నహీ నహీ పాస్టర్ జీ శాప్ నా తో మార్క్ తో మే ను శాప్ నే, ఉసే అపి పత్నీ సే పూచా కి ఆప్ మచ్లీ కో ఆప్నే అచ్చే సే ధోయా, భలే ఓల్డ్ండి మీరు, आप क्या बातें कर रहे बेकार, नीलों में उड़ना से आपने तो भी दें दी, पानी में रहने वाले मछली को धोने की क्या जरूरत है, नीलों में उड़ना से आपने तो उन तरह सुनो, पानी में रहने वाली मछली को कोई धोता है क्या, फुट क्राइस्ट तो मंडे में, हम जन्म से क्रिश्चियन हैं, मैं बहुत खराब मंडे, हम उपदेशक हैं, वो मैं बहुत खराब मंडे, हम उपदेशक हैं, बहुत खराब मैं प्रमोशन अच्छी नहीं है, हम उपदेशक हैं, पास्टर है, मैं प्रमोशन मिला है, चल पट्टी भाई यार पट्टी अच्छी नहीं है, सफेद पट्टी जाके लाल पट्टी मिल गई है, यार पट्टी भाई ब्लू पट्टी अच्छी नहीं है, लाल पट्टी जाके ब्लू पट्टी मिल गई है, मैं पास्टर हूं, हम पास्टर हैं, अड़ीते अगर पूछेंगे तो अड़ीते पत्र जन्म साला
नए सिरे से जन्म पाया पूछेंगे तो क्या नए सिरे से जन्म पाना है आत्मा दुखा क्या आत्मा पाना है आपको कुछ समझ में आता है कि नहीं जाओ यहाँ से वो कुछ नहीं बोलेंगे क्योंकि सब्जेक्ट ले दो उनके पास कोई सब्जेक्ट नहीं है सब्जेक्ट ले मुझसे पूछने के लिए बोलो पास्टर जी की आपने वरदान पाए आके मुझसे बातें करनी है मैं अच्छी बातें 40 मिनट बताऊंगा तब वो पहचान पाएंगे हाँ आपने अच्छे से बताया శారీరక జీవన జీతే అందుకని చూడండి ఇస్లే దేఖియే ఆరో అధ్యాయంలో ఛఠవే అధ్యాయమే తర్వాత ఈ చూడండి తర్వాత నాలుగో వచనం చౌథా వచనం దేఖి మీరు కింద నుంచి కింద చూస్తే నాలుగో వచనంలో చౌథా వచనం నీచే దేఖి అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము ప్రభు బాప్తిస్మ వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి अथा उस मृत्यु का बपतिस्मा पाने से हम उसके साथ गाड़े गए ताकि जैसे मसीह पिता की महिमा के द्वारा मरे हुओं में से जिलाया गया प्रेज द लॉर्ड प्रियमैन सचरा मर गए చనిపోయారా క్యా మర్ గయే అసలు సత్యం అంటే చెప్పండి మర్నా మత్లబ్ క్యా హై బతాయే కొత్తగా జన్మించడం చెప్పండి ఆర్ నయే సిరే సే జన్మ లేనా మత్లబ్ క్యా హై చెడ్డ ఆలోచన బురే విచార్ చెడ్డ తలంపులు బురే సోచ్ పాప స్వభావం పురానా స్వభావం పాప స్వభావం పురానా స్వభావం అన్ని చెడ్డ తలంపులే సబ్ బురే విచార్ హై చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతారు బహుత్ సే లోగ్ ఫోన్ కర్కే ముజ్సే పూచ్తే హై పాస్టర్ రండి పాస్టర్ జీ ఏంది రండి చెడ్డ ఆలోచన వస్తున్నాయండి పతా నీ క్యూ బురే బురే విచార్ ఆ రహే హై ఆలోచన వస్తాయండి कुछ विचार तो आएंगे बतकुंडा कदा जीवित है ना लोकोलो जीवित संसार में जी रहे हैं वस्ते आएंगे కొంత మంది कुछ लोग पात स्वभाव में ఉండే వాళ్ళు जो पुराने स्वभाव में रहते हैं ఆలోచనలోనే ఆనంద పడతారు उसी सोच में वो आनंदित होते रहते हैं ఎక్కడి నుంచి మొదలవుద్ది विचार यहां से शुरू होता है కొత్త జీవితము पात జీవితం రెండు ఎక్కడి నుంచి మొదలవుద్ది पुराना और नया स्वभाव दोनों यहीं से शुरू होता है ఎక్కడి నుంచి మొదలవుద్ది यहीं से शुरू होता है కొంత మంది कुछ लोग ఆలోచిస్తనే ఉంటారు సక్కగా सोचते ही रहते अच्छे से भले आनंदంగా ఉంది बहुत ही आनंद मिल रहा है भले आनंद बहुत ही आनंद मिल रहा है కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో ఏ ఆలోచిస్తున్నారు క్యా క్యా సోచ్తే హో ఆప్ ఎలాంటి किस तरह की बातें क्या बुरे विचार है क्या देखते हो क्या देखते हो क्या देख रहे हो सीरियल सीरियल्स पिक्चर्स सासु बहु बहु सासा सास बहु बहु सास दिल वाला दुल्हनिया ले जाए दिल वाले दुल्हनिया ले जाएंगे ले जाएंगे फिर लेके आए ఏం చూస్తున్నారు క్యా దేఖతే హో ఆప్ లోగ్ ఖబర్దార్ సోటియా క్యా దేఖతే హో ఏం చూస్తున్నావు కన్ను క్యా దేఖతీ హో ఆంఖ్ తుమ్ పాత స్వభావం పురాణ స్వభావం మనకు టీవీలు కావాలి హమే టీవీ చాయే సీరియల్ కావాలి సీరియల్స్ చాయే వారమేమో కొత్త జన్మ వారమేమో పాత జన్మ ఏక్ హఫ్తా నయా జన్మ ఫిర్ అగ్లా ఏక్ హఫ్తా జో హై పురాణా జన్మ కొంతమంది బాగా నిర్ణయించుకుంటారు బోత్ లోగ్ అచ్చే సే నిర్ణయ లే నేను పాత స్వభావాలు పాత ఆలోచనలు ఆలోచించను అబ్ సే మే పురాణా స్వభావ పురాణా విచార్ అప్నే అందర్ బిల్కుల్ నహీ రఖుంగా ముష్కిల్ గా నాలుగు రోజులు ఉంటారు ముష్కిల్ సే చార్ దిన్ రహతే హై ఏక్ ఐదో రోజు నుంచి పాంచవే దిన్ సే యాడేసన్ దొంగలాడే जहाँ का डाला हुआ हथियार मर्च पे राजीव थे पुराना वो जो जीवन सोचा था उन्होंने वो भूल गए एन दोस्तना क्या देखते हो नु एन दोस्तना वाइन दोस्तना आप क्या देखते हो वो देखता है नु एन दोस्तना वो आप जो देखते हो आइन दोस्तना ऊपर से परमेश्वर नु ये आलोचिस्तना वो सोचते हो आयना ఇంటున్నాడు సుంతా హై తర్వాత ఉస్కే బాద్ ఏ మాట్లాడుతున్నా ఆప్ క్యా బాతే కర్తే హో ఏ మాట్లాడుతున్నా క్యా బాతే కర్తే హో నీ మాటలు ఎలా ఉండే ఆప్కి బాతే కేసీ హై లోక మాటలు సంసార్ కి బాతే హై నోరు తిరిత్యే భూతులు ముఖ్ ఖోలోగే తో గాలియా నోరు తిరిత్యే భూతులు ముఖ్ ఖోలోగే తో గాలియా పిల్లలతో భూతులు బచ్చం కే సాత్ గాలియా భర్త మేన భూతులు పతి కో గాలీ దేనా బా ఏం భూతులు అండి कितनी सारी गालियां देते हैं माटाड़ना भूतलु क्या गालियां दे रहे हो कुछ लोग भूतलु माटाड़ी गाली लेकर लेने दे यीशु को नमकना कदा अरे मैंने तो यीशु मसीह पर विश्वास किया है ना अरे गलती से मैंने बोल दिया नमु खड़ा नमु खड़ा उसी को ही नहीं पता उसने यीशु मसीह पर विश्वास किया है या नहीं मल्ली फिर मल्ली रंडो रोज फिर दूसरे दिन ए चाय दिस रही है भूत माटाड़े से मिलते हैं चाय लेके आने के लिए बोलते मैं भी गाली देगा फिर कहेगा प्रभु क्षमा करो इड रोनिटलो जीवितता उंटा ये दो तरह का जीवन जीता है इलन पात्र हीरो पात्र रंडे ये विलन और हीरो दोनों रोल करता है इसको एक भी रिवॉर्ड नहीं मिलेगा ये रिवॉर्ड राज कोई सा भी रिवॉर्ड नहीं मिलेगा क्या मिलेगा अजी सारी का जीवन थोड़ी जी सारी जीवन वो वाला जीवन भी सही से नहीं जीता ये वाला जीवन भी सही से नहीं जीता ये मातलाते हो आप क्या बातें करते हो ये आलोचिस्ते हो क्या सोचते हो नी हृदयमु आपका हृदय भयंकर रोगों तो निंडि उंदंट भयानक रोग से भरा हुआ है इकड़ उंटदि कचड़ा यहां पे सारा कूड़ा भरा होता है स्वच्छ भारत स्वच्छ भारत येनारा सुना है ना
इनारा सुना स्वच्छ भारत इनारा मेरो स्वच्छ भारत अभियान के बारे में सुना है इनार कदा सुना है ना मंचिदी अच्छी बात है इकड़ कोड जेसको यहां पे भी सफाई रखो इकड़ सफाई जेसको यहां पे भी सफाई करो वारन कोसारी गादु हफ्ते में एक बार नहीं वारन कोसारी गादु हफ्ते में एक बार नहीं प्रति निमिषम हर एक मिनट प्रति निमिषम हर एक मिनट प्रति निमिषम हर एक मिनट सफाई जेसको सफाई करो सफाई जेसको सफाई करो తర్వాత उसके बाद क्रीलु कार्य क्रीलु कार्य ఎలా చేస్తున్నావు किस तरह करते हो ఏం చేతుతో ఏం చేస్తున్నావు ఇన్ హాతోన్ సే క్యా క్యా కర్తే హో ఏం చేస్తున్నావు క్యా క్యా కర్తే హో నీ ప్రవర్తన आपका चाल चलन నీ కాళ్ళు ఎటెల్తుంది आपके पैर किधर जाते हैं నీ ప్రవర్తన ఎలా ఉంది आपका स्वभाव कैसा है కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియం చాలా మంది బహుత సెలు నేను అసలు నా నేను ఏంటి అసలు పరిశుద్ధతలో ఉండలేకపో पता नहीं क्यों मैं पवित्र जीवन नहीं बिता पा रहा मैं नहीं जी पा रहा ना वल्ला मेरे से नहीं हो पा रहा नी वल्ला आत्मिक जीवित नी वल्ला शरीर कार्य आपके द्वारा आत्मिक जीवन के कार्य नहीं हो पा रहे लेकिन शारीरिक रूप में जीना होगा बदल को जब ये आत्मिक जीवन नहीं चल पा रहे तो शारीरिक जीवन किसे क्यों कर पा रहे हो क्योंकि आपको शारीरिक जीवन पुट्टिंटि सरुकु क्योंकि ये अपने मायके का खजाना है अदि पुट्टिंटि सरुकु मायके का खजाना है उसको हम कभी नहीं छोड़ते नहीं छोड़ते जीवित उस जीवन को भी हम नहीं छोड़ते कोड मन उस कोड को भी नहीं छोड़ते कोड ड्रेस मन कोड ड्रेस को हम नहीं छोड़ते समझ में आ रहा है అందుకే అంటాడు ఇస్లే కేతా హే పౌలు గారు పౌలుస్ ఫిలిప్పీయులకు రాసినటువంటి 4:8 అంటాడు పౌలుస్ నే ఫిలిప్పీయ 4:8 మే కహా హే ఫిలిప్పీయులకు పత్రిక ఫిలిప్పీయో 4:8 రెండు ఒకసారి తీయండి ఎక్ బార్ కోలియే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయో 4:8 లో ఇస్లే हे भाइयों जो जो बातें सत्य है और जो जो बातें आदरणीय हैं और जो जो बातें उचित हैं और जो जो बातें पवित्र हैं और जो जो बातें सुहावनी और जो जो बातें मनभावनी हैं अर्थात जो भी सद्गुण और प्रशंसा की बातें हैं उन पर ध्यान लगाया करो दिन पे ना किस पर ध्यान लगाना है ये भी सत्यमैन वो ये भी मान्यमैन वो ये भी न्यायमैन वो ये भी पवित्रमैन वो ये भी रम्यमैन वो ये भी ख्याति गलवो वाटि मीद ध्यान उंचुकोनुडी समझ में आ रहा है मीरु ना वलन एमी नेर्चुकोनी अंगीकरिंचितिरु जो बातें तुमने मुझसे सीखी और ग्रहण की ना ఎందున్నట్టుగా ఏవి ఇంటిరో ఏవి సూచితరో అట్టి వాటిని చేయడ అబ్బా ఎంత గొప్ప సత్యం ఓ సునీ ఓ ముజ్ మే దేఖి ఉనీ కా పాలన్ కియా కరో అలాంటి క్రైస్తవు కావాలి ఈ రోజు ఐసె క్రిస్టియన్ లోక్ చాయి ఆజ్ పౌలు గారి లాంటి క్రైస్తవుడు కావాలండి ఈ రోజు పౌలుస్ కి తరహ కా క్రిస్టియన్ వ్యక్తి చాయి ఆజ్ దేవుడు ఎవర్ కోసం చూస్తాడు ప్రభు కిస్ కే లియే ఇంతజార్ కర్తా హై పరిశుద్ధ జీవితం జీవించే వాళ్ళలా జీవించాలండి పవిత్ర జీవన జీనే వాళ్ళం కి తరహ జీనా హై ఏమన్నా పౌలు గారు పౌలుస్ కే కేతా హై నా యన్ను ఉన్నట్టుగా जैसे तुमने मुझ में देखा ये है भी इंटीरो जो तुमने सुना है ये भी सूचित रो जो तुमने देखा है अट्टी वाटिनी चेयडु उन्हीं का पालन किया करो अप्पुडु तब समाधान करता है ना देवुडु नीकु तोड़ै उंडुनुगा परमेश्वर जो शांति का सोता है तुम्हारे साथ एप्पुडु तब अप्पुडु तब अंदर समाधान उंडदंडी सबके जीवन में शांति नहीं होती चरट पुरटलाड़ता उंटारु हमेशा झगड़ने को तैयार रहते हैं कुड़कुड़ाते रहते हैं चरट पुरटलाड़ता उंटारु कुड़कुड़ाते रहते हैं इसे बहुत सारे आदमियों की बातें मैंने सुनी है मजलों ने दिखी तो वो बीच में ही उतर जाते हैं ड्यूटी होता सायंकाल नौकरी करते करते शाम को नन्नु कूडा देखमंटारु और मुझे भी कहते हैं आप भी बीच में से उतर जाओ टाइम अयिंदी 6:7 अयिपोतुंदंटे मैं कहता हूं 6-7 हो गए समय हो गया रावजी इंटिके ले जात रावजी घर जाके क्या करेंगे जल्दी कर दिमाग खराब जब घर जाएंगे तो दिमाग खराब हो जाएगा एकरे कत्ती एस्कि वेलिपोदाम यहीं पे थोड़ा डाल के चले जाएंगे कत्ती नेलते पोयनाक भागल पडुकुंदाम थोड़ा खाके जाएंगे घर जाके तभी ठीक नहीं हो जाएगा ఎందుకు దిమాగ్ ఖాయేగా మైండ్ లింటారు దిమాగ్ ఖాయేగి ఘర్ జానే కే బాద్ క్యా కర్నా ఘర్ జాకే ఆడవాళ్ళు కూడా అంతే స్త్రీయా బి ఎసి హి హై అమ్మో ఇంటికి వెళ్తే దిమాగ్ తింటాడు ఘర్ జాయేంగే తో దిమాగ్ ఖాయేగా మన తెలు ఒక మాట ఉంది ఏ కహావత్ హై సన్నాశోడు దిమాగ్ తింటాడు సన్నాశోడు ఓ బేకార్ హై మేరా దిమాగ్ ఖాయేగా ఆడవాళ్ళు అయితే ఏమంటారు అగర్ స్త్రీయో కే విషయమే క్యా బోలెంగే సన్నాశిది ఓ బి బేకార్ హై దిమాగ్ తింటది దిమాగ్ ఖాయేగి అంటే ఎందుకంట క్యూ सर अन्य जन पर्वे अन्य जाति लोग है तो कोई बात नहीं पर क्रैस्तव क्रिस्टियन लोग ऐसे रहेंगे तो अला एक समय ऐसा हमने सोचा था ऐसा किया था नूतनस्थ मन अब नए लोग हैं नूतन नए सिरे से जन्म पाए हैं चड्ड तलम पोस्ते कोई बुरा विचार आता है खबरदार नेने आलोचाले खबरदार मुझे क्या सोचना चाहिए क्या कलिगिन वो ये मान्यमैन वो ये योग्यमैन वो अय्यो आलोचिंचालनु जो योग्य है जो आदरणीय है जो मनभावनीय है उन बातों को ये शोभा गाडु थी ये आलोचिंचबड़ती ऐसा सोचना शोभा नहीं है
समाधानम कावालंडी मन शांति चाहिए हमें इंट्लो समाधानम घर में शांति चाहिए एप्पुडु समाधानम कब शांति ओंटलो उन्नप्पुडे इंट्लो उंटदी जब शरीर में शांति होगी तभी घर में शांति होगी अर्थमैंदा समझ में आ रहा है ओंटलो उन्नप्पुडे इंट्लो उंटदी घर में होगा शरीर में होगा तभी घर में होगा बॉडीलो समाधानम उंटदी मतलब शरीर में शांति होगी तो बॉडीलो समाधानम इप्पुडु चूडंडी देखिए इप्पुडु एक्कडिकि वेल्ला गानी कहीं पे भी जाएं टेंपरेचर चूस्तुन्नारु टेंपरेचर देख रहे हैं चूस्तारु चूडलेदु देख रहे हैं या नहीं मुंदे एमो तलकड पेट्टेवाळ्ळु पहले तो सर के ऊपर रखते थे इप्पुडु चेसि कड पेडुतुन्नारु अब हाथ में रख रहे हैं हाथ पर देख कर क्या कहते हैं कोरोना वायरस ఉందనుకుంటానే కరోనా వైరస్ హై షాయద్ ఇందులో టెంపరేచర్ ఎక్కువైపోయింది దీనికి టెంపరేచర్ ज्यादा हो गया మీ బాడీలో ఎంత నడుస్తుంది आपके शरीर में जितना टेंपरेचर है वो दिखा रहा है शरीर ఆలోచనలు కూడా నీ బాడీలో ఉండే ప్రకటమవుతాయి अगर शरीर के विचार आपके बॉडी में है तो वो भी प्रकट होंगे కొంతమంది వదులుకోలేరు कई लोग उसको छोड़ नहीं पाते సంవత్సరాల తరబడి सालों सालों भर సంవత్సరాల తరబడి सालों सालों भर వదులుకోలేరు बिल्कुल नहीं छोड़ पाते వాళ్ళ వల్ల కాదండి उनसे बिल्कुल नहीं हो पाता వల్ల కాదు नहीं हो पाता నా యొక్క అనుభవం నేను చెప్తున్నా मैं अपने अनुभव से बता रहा हूं నేను అడిగేవాడు చాలా ప్రశ్నలు అడిగారు मुझसे बहुत लोगों ने पुरानी बातें बीत गई नई बातें शुरू हो गई मोदी मन की अब शुरू हो गई रक्षक यीशु मसीह को उद्धार करता महाकोप संसार में टाइम पास करना मेरे को बहुत गुस्सा लगता है देवुनलो पास चेसुकुंटा इस संसार में मैं अपना टाइम पास प्रभु में करता हूँ నేను చాలా మంది నాకు ఎంటర్టైన్ లేదండి బోర్ కొడుతుందంటారు बहुत से लोग कहते हैं हम बोर हो रहे हैं అది నిజమైన క్రైస్తవులు కాదు वो सच्चे क्रिश्चियन नहीं बोर కొట్టేవాడు నిజమైన క్రైస్తవులు కాదు उसको बोर लगता है वो सच्चा क्रिश्चियन नहीं వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు वो ఎంటర్టైన్మెంట్ చాతే हैं కసే బైబిల్ చదివి थोड़ी देर బైబిల్ పడి కే కసే బైబిల్ చదువుతారు थोड़ी देर ही బైబిల్ పడింగే కసే టీవీ చూస్తారు थोड़ी देर टीवी देखेंगे వార్తలు చూసుకోండి మంచిది సో సమాచారం देख लीजिए వార్తలు చూసుకోండి సమాచారం देख लीजिए ఇంకా కొన్ని కొన్ని డిస్కవర్లు అంటే మంచి మంచి ఉంది और డిస్కవరీ भी है वो भी देख सकते हैं కసే చూసుకో थोड़ी देर देख सकते हैं టీవీ చూడం తప్పట్లేదు టీవీ देखना गलत है करके नहीं कहता ये చూస్తున్నా लेकिन क्या देखते हो అది మొబైల్ వాడకపోవడం తప్పు కాదు మొబైల్ గా ఇస్తమాల్ కర్నా గలత్ నహీ హై సో టెక్నాలజీ ఉపయోగించుకుంటాం మనం దేఖో ఇస్ టెక్నాలజీ గా ఇస్తమాల్ కర్ రహే హై సో మీరు ఎక్కడ ఉండా నేను ఎక్కడ ఉన్నా మే కహా హూ ఆప్ కహా హూ ఈ టెక్నాలజీ ఉపయోగించుకోండి ఇస్ టెక్నాలజీ గా హమ్ ఇస్తమాల్ కర్ రహే హై మంచిది అచ్చి బాత్ హై దేవుడు కూడా ఆనందిస్తాడు ప్రభు భీ ఆనందిత్ హోగా బట్ దీని ఎంత మంది తప్పుగా ఆలోచించుకుంటున్నారు ఉపయోగించుకుంటున్నారు లేకిన్ ఇస్ టెక్నాలజీ గా ఇస్తమాల్ కితనా లోగ్ గలత్ కర్ రహే హై మీ బైబిల్ ఎంత తప్పుగా ఉపయోగించుకుంటున్నారు ఆప్కే బైబిల్ కో కితనీ తరహ్ ఆప్ గలత్ ఇస్తమాల్ కర్ రహే హో మీ బైబిల్ లో ఏముంది సారీ నీ మొబైల్ ఎంత తప్పుగా ఉపయోగిస్తున్నావు ఆప్ అప్నే మొబైల్ కా కితనా గలత్ సే ఇస్తమాల్ కర్ రహే హో మీ మొబైల్ లో ఏముంది ఆప్కే మొబైల్ మే క్యా హై మీ మొబైల్ లో ఏముంది आपके मोबाइल में क्या क्या है वो जानता है ये उंडियो తెలుసు क्या है वो जानता है అర్థమైందా समझ में आया ఎలా వాడుతున్నావు आप किस तरह నీ జీవితాన్ని ఎలా వాడుతున్నావు జీవిత ఇస్తమాల్ కేసే కర్తే హో రక్షించబడిన వాడివి आप उद्धार పాయవు నువ్వు కొత్తగా జన్మించిన వాడివి आप नए सिरे से जन्म నువ్వు యేసులో బాప్తిస్మలో చనిపోయిన దానవు చనిపోయిన వాడు యేసు మసీకి బాప్తిస్మమే మరే హుయే హో आप ఎలా ఉండి నీ మాటలు आपकी बातें कैसी ఎలా ఉండి నీ వేషధారణ कैसा है आपका वेशधारण కొంతమంది చర్చికి వస్తప్పుడు ఒక రకంగా ఉంటారు कुछ लोग चर्च में आते समय का भेष अलग होता है ఇంటి కారణంగా ఒక రకంగా ఉంటారు घर में रहते समय एक तरह का होता है मोज इंटर तीर्चुकुंटारु अपना सारा मोज जो है घर में उतार लेते हैं चर्ची పోయేటప్పుడు మాత్రం చర్చ్ जाते समय పాస్టర్ గారు చూస్తాడు పాస్టర్ జీ देखेंगे పాస్టర్మ్మ చూస్తుంది పాస్టర్మ్మ देखेगी విశ్వాసులు కూడా చూస్తారు और విశ్వాసమే लोग भी देखेंगे ఇంటికడే ఎవరు చూస్తారు घर पे कौन देखेगा ఇంటికడే ఎవరు చూడరు घर पे तो कोई नहीं देखेगा కొంతమంది సగం జన్మిస్తారు సగం జన్మించరు कुछ लोग आधा ही जन्म पाते हैं आधा नहीं पाते సగం జన్మిస్తారు సగం జన్మించరు आधा जन्म पाते हैं आधा नहीं ఇంట్లో ఒక జీవితం घर में एक तरह का जीवन బయట ఒక జీవితం बाहर एक तरीके का जीवन నేను సిస్టర్ రక్షణ పొందిన దగ్గర నుంచి जब से सिस्टर ने उद्धार पाया है నేను రక్షణ పొందిన దగ్గర నుంచి जब से मैं उद्धार में आया సిస్టర్ ఇంట్లో ఎట్టందో చర్చ్ లో అట్లా ఉంటది సిస్టర్ घर में जैसे रहती है चर्च में भी वैसी ही रहती है నేను గర్వంగా చెప్తాను मैं घमंड से इस बात को कहता हूं సిస్టర్ ఇంట్లో ఎట్టందో సిస్టర్ घर में जैसी है చర్చ్ లో అలా ఉంటది చర్చ్ में भी वैसी रहती है నేను ఇంట్లో ఒక రకంగా చిత్రం చేస్తం చూడలా मैंने कभी नहीं देखा कि घर में अलग से रहना चर्च में जाते समय अलग से रहना కొన్నిసార్లు సిస్టర్ ని టచ్ చేస్తాను कई बार मैं सिस्टर को बातों से टच करता रहता हूँ చూద్దాం देखूंगा आने पास्टर मनले अट्ला अनि चेप्पि ओक जबरदस्ती उंटुन्नामो शायद मैं पास्टर अम्मा हूं मुझे ऐसे रहना पड़ेगा करके जबरदस्ती रहती हूं मनसल संपुकु जीवस्तार पे कई लोग अपने मन को मार के जीते हैं संपुकु एवर कोसम जीवितनावनंडि सोचते हैं हम किसी के लिए जी रहे हैं मनुष्य చేసిన ఏ బకన దేవుడు చేసిన చేయండి इंसानों को लुभाने के लिए मत करो प्रभु जैसा चाहता है वैसा करो ఇంటికడ ఉండావు కదా ఇంటికడ ఉండావు కదా మీ సిస్టర్ సే కేతం ఘర్ మే హోనా బాల్ కుల్లాగా చేసుకుని హాయ్ ఎక్కడ ఉండొచ్చు కదా బాల్ ఖోల్ కే రహ్ సక్తి హోనా
वो कहती है क्यों ఎందుకుంటా क्यों रहूंगी प्रभु ढूंढेगा की मणि कहाँ है, चर्च में रहने वाली मणि कहाँ है, घर में रहने वाली डाउट परमेश्वर को ही डाउट आ जाए, परमेश्वर को ही डाउट आ जाए, ध्यान से रहो, आप सोच रहे होंगे दैव दास जाग्रत प्रभु की दास जो बात करता है ध्यान से सुनिए, मनुष्य सारे सर पड़ा इंसान एक ही बार मरता है, एक ही बार ही मरता है, सारे पड़ता है एक ही बार ही जन्म, आत्मीय जन्म कूड़ा आत्मिक जन्म भी सारी मन आत्म जन्म एक बार हमने आत्मा फिर पुरानी बातों की ओर उसको सोचा छी ये सब टट्टी है, सब टट्टी है, किसने कहा ये बात भक्त पौलु गारु भक्त पौलुस ने कहा है, भक्त पौलु गारु भक्त पौलुस ने कहा है इन सबको मैंने टट्टी जाना दुखित नहीं होना चाहिए, अयो नीने यीशु नाम करट अरे मैंने यीशु मसीह पर विश्वास किया और ऐसा हो गया, शायद कोई देख के कुछ सोचेगा, कुछ कहेगा, कोई मुझे देखेगा, क्या वो लोग आपको स्वर्ग लेके जाएंगे, क्या वो लोग आपको स्वर्ग लेके जाएंगे, चपंडी बताइए कौन लेके जाने वाला है, ना प्रभु मेरा प्रभु नी प्रभु आपका प्रभु, यीशु मसीह ने क्या कहा एक जगह, अरे नी शरीरानी आत्मन संपी नी शरीराने जंपी आत्मन एम चेयनोड़ कोसम एंदुकु भयपड़ता नुव्वु, जो आपके शरीर को मार सकता है आत्मा कुछ नहीं कर सकता उससे क्यों डरते हो, क्यों डरते हो, डरो मत, हाँ पड़को जो उससे डरो आत्मा आपके आत्मा को शरीर आपके शरीर को नरक में दोनों को ले जाके नरक में डाल सकता है, उससे डरो, क्यों डरते हो, किससे डरते हो, देवुडी स्वयं लाइव लो मात्लाडो, प्रभु लाइव में खुद आके बात नहीं करेगा, टीवी लो मात्लाडो, टीवी में बात नहीं करेगा, दैव दासुनि द्वारा मात्लाडतारु, प्रभु के दास के द्वारा बात करेगा, वाक्यमु तीसुकोनी वाक्यमुन तात्पर्यानि तीसुकोनी आ मर्मानि तीसुको मात्लाडतारु, वचन को लेकर वचन के अंदर की गुप्त बातों को लेकर आपसे बातें करेगा, नुव्वु अनुकुंटुन्नावेमो, आप सोच रहे होंगे आयन अत्ताने मात्लाडतालंटे एवरु गोप्पोडंटे, वो तो ऐसे ही बात करता रहेगा, प्रभु महान है, नुव्वु चेप्ते एंटानंडे दैव दास चेप्ते एमंटानु, प्रभु आप बताओगे तो मैं सुनूंगा, प्रभु का दास बताएगा तो मैं क्या सुनूं, इरा जागृत गमनించే సంఘానికి దూతగా అన్నాడు मैं कलीसिया का एक दूत करके बोलता है, दूत कलीसिया का दूत, दूत का रायमो అన్నాడు, कलीसिया के दूत को लिखो, दूत అంటే కాపరి, दूत मतलब पासवान, ఆయన ఫ్రెష్గా ఉంటే, वो फ्रेश रहेगा, ఆయన భావాలు ఫ్రెష్గా ఉంటే, उसके भाव सब अच्छे सोच विचार, ఫ్రెష్గా ఉన్న మాటలు ఆయన మాట్లాడుతాడు, तो वो उसके मुंह से फ्रेश बातें निकलेंगी, ఆ మాటలను సర్ఫరా చేస్తాడు, उन बातों को आप तक पहुंचाएगा, సర్ఫరా చేస్తాడు, పహుంచాయేగా, అంతే గాని ఇతనా కి దేవుడు స్వయంగా నీకు లైవ్ లో మా టీవీ లో మాట్లాడుతాడు, ప్రభు లైవ్ మే టీవీ మే ఖుద్ ఆప్ సే బాత్ నహీ కరేగా, కల్లో మాట్లాడయ్యా, ప్రభు మేరే స్వప్నే బాత్ కరో, దర్శన్ లో మాట్లాడయ్యా, దర్శన్ మే బాత్ కరో, ఆయన అట్టని అంటాడులే అయ్యా, ఏ తో ఎసి బోల్తే రే, ఈ బైబిల్ ఎట్టనే ఉంటదులే అయ్యా, ఈ బైబిల్ తో ఎసి రహేగా, తప్పు, ఐసా సోచ్ గలత్, అది తప్పు, వో గలత హై, ఏనట వలన విశ్వాసం కొడు, సున్నే సే విశ్వాస్ బడతా హై, అందుకే ప్రియులారా, ఇస్లే ప్రియం, చూడండి, దేఖియే, కొలొస్సై పత్రిక కొడు చూడండి, కొలొస్సై కి లిఖి పత్రిక, రెండో అధ్యాయం కొలొస్సై పత్రిక, రెండో అధ్యాయము, పన్నెండో వచనం చదివితే, పన్నెండో వచనం దేఖి, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి, उसी के साथ बपतिस्मा में गाड़े गए, उसी में परमेश्वर के सामर्थ्य पर विश्वास करके जिसने उसको मरे हुए में से जिलाया उसके साथ जी भी उठे, इप्पुडु येसु प्रभु अब यीशु मसीह शरीर देहानी मट्टी देहानी मट्टी लो पेट्टाडु, मूड रोज जो मिट्टी का देह है शरीर उसको तीन दिन मिट्टी में रखा, सिलुवलो बल्ले पोटलु पड़पिंचुकुन्नाडु, क्रूस पे भल्ले से घाव खाया, मट्टी देहानिकि महिमा देहानिकि वेरु वेरु आ वातावरणं उंदि, मिट्टी के शरीर और महिमा का शरीर का अलग वातावरण, मट्टी देहमु शरीर देहम तो रक्तम कार्चबड़िंदि अक्कड, मिट्टी का देह जो है शरीर का देह वहां से लहू बहा, पाति पेट्टबड़ाडु और गाड़ा गया, लेचाडु और उठा, महिमा देहम महिमा का शरीर, शरीर देहानि जो शरीर है उसको छोड़ दिया, छोड़ दिया, महिमा देव तो ले महिमा के शरीर के साथ उठा, हम भी संघ में प्रवेश दगर जब कलीसिया में प्रवेश करते रोज रोज नूतन रोज रोज नए रोज रोज नूतन रोज रोज नए मन के लाभ दिखना सर रोज नए बने हमारे जीवन में कितना भी लाभ के लिए कुछ आए ना खुद मुझे ये नहीं चाहिए मुझे यीशु मसीह चाहिए मुझे यीशु मसीह चाहिए मुंदा आयन नीति नी आयन राज्य वेतुकुता सबसे पहले मैं उसके धार्मिकता की और राज्य की खोज करूंगा शास्त्र योक्क नीति एरु मन मन नीति एरु शास्त्रियों की धार्मिकता अलग है हमारी धार्मिकता अलग है మనం క్రీస్తులో జన్మించాం హం మసీహ్ మే జన్మ పాచుకో బాప్తిస్మలో జన్మించాం బాప్తిస్మా కే ద్వారా జన్మ పాచుకో నీటి మూలముగాను జల్ కే ద్వారా ఈ రోజు నీటి మూలముగా చెప్పేటప్పుడు టైం అయిపోయింది ఆజ్ కే దిన్ జల్ కే ద్వారా బతానే పే హి సమయ హో గయా యేసు ప్రభు అన్నాడు యేసు మసీహ్ నే క్యా కహా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నాడు జల్ ఆర్ ఆత్మ కే ద్వారా
రేపుకుందాం ఇస్కే బారే మే కల్ సునేంగే ఇప్పుడు నీతి మూలముగా జన్మించాలి మనిషి అబి ఇన్సాన్ కో జల్ కే ద్వారా అంటే ప్రతి ఒక్కరు హరికు ఆధ్యాత్మికంగా జలములో పాతి పెట్టబడాలి ఆత్మిక రూప్ సే జల్ మే గడా జానా చాయే పాతి పెట్టబడాలి గడా జానా చాయే అదిగో ఎట్లా వో భీ కేసే మారు మనసు పాప క్షమాపణ పశ్చాత్తాప మన్ ఫిరావ్ పాప కి క్షమా ఔర్ పశ్చాత్తాప మూడు విషయాలు తీన్ బాతే మారు మనసు మన్ ఫిరావ్ పాప క్షమా పాపం కి క్షమా పశ్చాత్తాప పశ్చాత్తాప కొత్తది నయా నూతనం नया नूतन नहीं पयो बिल्कुल नहीं हो गए मैंने सोचते ना प्राय जब वो आपको देखेगा आप किसके लिए जी रहे हो रहस्य में ना यीशु कोसम जीवित ना जो रहस्य में यीशु मसीह है उसके लिए जी रहे हो एवरो सोचतनार एवरो जातनार गादो कोई देख रहा है कोई सोचेगा ऐसा नहीं है आयन सोचतनाडु परमेश्वर देख रहा है रहस्य में सोचतनाडु रहस्य से देख रहा है आयन प्रवर्तन से आनंदించాలి आपके चालचलन को देखकर वो ना प्रवर्तन आनंदించాలి मेरी चालचलन को देखकर खुश होना चाहिए वाह ना बेटा जंत नूतन गई देखो मेरा बच्चा कितना नया हो गया हां ఎంత ఆనందం कितना आनंद है ఎంత ఆనందం कितना आनंद है ఎవర్ని బట్టైతే భూమి మీద ఉన్న వారిని బట్టి కొత్తగా జన్మించిన క్రైస్తవుల బట్టి పరలోకంలో ఆనందం ఉంటుందో పృథ్వీ పై రహనే వాలే క్రిస్టియన్ జో నయ సిరే సే జన్మా చుకే స్వర్గం ఉనికే లియే జబ్ ఆనందం ఆయేగా పరలోకంలోకి వెళ్ళకుండా ఎవరు ఆపలేరండి ఉన్కో స్వర్గ జానే సే కోయి నహీ రోక్ సక్తా ఎవర్కి ఆ మజాల్లో కిసికి భీ హిమ్మత్ నహీ హోగా ఆపలేరు ఎవరు కూడా కోయి నహీ రోక్ సక్తా చీర్కి వెళ్ళిపోతాడు వో చీర్కి చలా జాయేగా మేఘాలను చీర్కుని సైతాను చీర్కి వెళ్ళిపోతాడు శైతాన్ కో బాదలో కో చీర్కి చలా జాయేగా ఇప్పుడు చచ్చిపోయినా సరే షాయద్ అభీ మరే ఇప్పుడైతే అభీ తో మేఘాల మధ్యాకాశం సైతాన్ ఉన్నాడు మధ్యాకాశమే శైతాన్ హై లూసిఫర్ లూసిఫర్ అడున్నాడు వో హై ఇప్పుడు చచ్చిపోయినా అనుకో अगर अभी मर जाएंगे तो लक्ष्मण को अभी मर जाएंगे नीति का बच्चे उनको अगर धार्मिकता से हम जिए धर्म से कैरेक्टर फुल कैरेक्टर सर से लेकर पांव तक हमारा स्वभाव होली कैरेक्टर पवित्र चाल चलन परिशुद्ध ना उनको पवित्र चाल चलन तो जन को है उनको अभी मर गए तो शैतान माने हालत में हम जब जाएंगे तो शैतान क्या कहेगा साइड प्लीज साइड प्लीज साइड प्लीज आकाश मंडल में जो सारे दुष्ट समूह है लूसिफर गारु लूसिफर वो सही पर उतरनाडु देखो मर के आ रहा है भूमि में था वो जो पृथ्वी पे था नीन चाला यहां చేసాడు उसने आपका बहुत मजाक उड़ाया वो सही पर उतरनाडु देखो मर के वो आ रहा है ए एवर अनुकुना अरे वो कौन है पता है अब्बा को साइड प्लीज उसको मत रोको साइड हो जाओ साइड प्लीज साइड हो जाओ मैं अकेला आता हूं हम कैसे जाएंगे సరిపోయిన కట్టెలతం పై మరణే కే బాద్ అప్నే కాలర్ కో ఉంచా కర్తే వే జాయేంగే సతానడా శైతాన్ ఏం చేయగలరు నువ్వు తుమ్ క్యా కర్ సక్తే హో మధ్యాకాశం దాటలవే మనము మధ్యాకాశ్ కో తో పార్ హోకే హి జానా హై ఎల్లాలా జానా హై నా అప్రేమ అంటాం తుమ్ క్యా కహెంగే ఆర్ సైట్ ప్లీజ్ అంటాడు శైతాన్ సైట్ ప్లీజ్ బోలేగా ఏం చేస్తావరా క్యా కరోగే కర్కే హమ్ బోలేంగే ఆకాశ ఆకాశ మహా ఆకాశం పైన ఉత్తర సభా పర్వతమైన కెరూబులు సెరూబుల తోటి ఓ కొత్త లెక్కలేని కోట్లాది కోట్ల దూతల తోటి నిత్యము స్తుతులు స్తోత్రాలు అందుకుంటున్నటువంటి కెరూబులు సెలబుల మధ్య ఉన్నటువంటి ఓ యేసయ్య తండ్రి కృపార్సన కూర్చున్న యేసయ్య ఆ నా బిడ్డ వస్తున్నాడు హీరో ఆకాశ ఆకాశ మహా ఆకాశ మే ఉత్తర సభ పర్వత కేరూప్ సెరూప్ ఔర్ లాఖో లాఖో దూతం కే ద్వారా గుణగాన్ కర్నే వాలే మసీ యీషు మసీ కహేగా దేఖో మేరా బేటా ఆ రహా హై నిమ్మకాయ తోడంలో పొళ్ళూరినట్టు నేను చెప్తుంటే మీకన్నా పొళ్ళూరుతనయా जैसे నింబు కో దేఖతే హి దాంత్ ఖట్టే హో జాతే ఐసే మే బాతే బతా రహా హూం తో ఆప్కే కే దాంత్ ఖట్టే హో రహే హై మనం కూడా హమ్ భీ కుర్చీలో కూర్చోకూడదు లేకపోతే चेयर में ऐसे बैठे रहना नहीं चाहिए हमें जोश से उठना चाहिए अभी मर जाओ तो अभी मर जाओ मृत्यु सच्चा क्रिश्चियन जो है वो मृत्यु से तो मसीह के लिए मर जाऊंगा तो मेरे लिए भला है इसलिए नया जीवन द्वारा जन्म आज के दिन पानी के द्वारा जन्म आधा जन्म फुल जन्म कल के दिन पूरा जन्म आइए सर्वशक्ति मंत्रुडु कृपालु प्रश्न की जवाब इतने अच्छे से आपने जवाब दिया।